యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని స్వర్ణకార వీధిలోని ఆదిత్య జ్యువెలర్స్ లో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతాన దుకాణం షట్టర్ లేపి షాపులో ఉన్న బంగారం వెండి ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి పెట్రోలింగ్ కి వచ్చిన పోలీసులు షట్టర్ లేపి ఉండడం గమనించి దుకాణం యజమాని ఆదిత్యకు ఫోన్ చేసి తెలిపారు. బాధితుడు షాపులో చూడగా 7 తులాల బంగారం, 5.5 కిలోల వెండి ఎత్తుకెళ్లినట్టు బాధితుడు ఆదిత్య పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా 7 వ్యక్తులు షట్టర్ లేపి బంగారం వెండి దోచుకెళ్లినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెగ్యులర్గా 8 o'clock అట్లా బంద్ చేస్తుంటాం డైలీ, నిన్న కూడా అంతే బంద్ చేశారు. అయితే ఎర్లీ మార్నింగ్ నైట్ యాక్చువల్గా 1:30కి కాల్ వచ్చింది పోలీస్ షట్టర్ ఓపెన్ ఉంది అన్నీ అంతా వచ్చింది. వచ్చేసరికి లోపల మొత్తం షిఫ్ట్ అయింది. సో 7 తులాస్ ఆఫ్ గోల్డ్, 5.5 kgs ఆఫ్ సిల్వర్ పట్టి పట్టుకొని పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. రెగ్యులర్గా 8 o'clock అట్లా బంద్ చేస్తుంటాం డైలీ.